అన్న మీరు అటు పక్కన నమ్ముతారా మరి ఇంత గొప్పగా గొప్పగా తీర్చిదిద్ది ఈ రోజు మీ అందరికీ కూడా ఒక శుభకార్యాన్ని కావచ్చు మంచికి చెడుకు కూడా ఒక సంఘ భవనం ఉండడం అనేది చాలా మంచి శుభ పరిణామం. ఈరోజు ఆ విఘ్నేశ్వరుని యొక్క వినాయక చవితి సందర్భంగా ఈరోజు దీన్ని ప్రారంభించుకోవడం సంజయ గారి చేతుల మీద కూడా చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి ఉన్న వాళ్ళు గొప్పగా పెళ్లి చేసుకుంటారు, పెద్ద పెద్ద ఫంక్షన్లలో కావచ్చు, ఎక్కడైనా కూడా హోటల్లో వేసుకుంటారు. కానీ మనలాంటి గ్రామీణ ప్రాంత ప్రజల కోసమే తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం వచ్చిన తర్వాత సంఘ భవనానికి దాదాపు 5 నుంచి 10 లక్షలు కాదు 12 కూడా పైన ఇవ్వడం జరుగుతుంది. అంటే సంఘంలో ఉన్న వారందరూ కూడా గొప్పగా ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా గొప్పగా బ్రతకాలన్నదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దానికి అనుగుణంగా మీరు కూడా ఆర్థికంగా ముందుకెళ్లేందుకు యాదవ సోదరులకు గొల్ల కుటుంబాలకు కూడా ఈ యొక్క గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. మన నర్సింహులపల్లి గ్రామంలో కూడా అవన్నీ కూడా మన సంజయ గారి ఆధ్వర్యంలో తీసుకుంటూ మీరు ఆర్థికంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఆశిస్తూ అదేవిధంగా నర్సింహులపల్లి గ్రామం నుంచి అనేక పలు సమస్యలు కూడా వివరించడం జరిగింది. తప్పకుండా కూడా మన సంజయ గారి సహకారంతో జిల్లా పరిషత్ నిధుల నుంచి తప్పకుండా సంజయ గారు కోరిన వెంటనే కూడా ఇవ్వడం ఇస్తామని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా సంజయ గారి సహకారంతో వారి రోగగానే ఈ యొక్క కమ్యూనిటీ హాల్కు జిల్లా ప్రజా పరిషత్ నుంచి మీకు తాగునీటి సౌకర్యం ఇతర సౌకర్యాల కోసం ఒక బోర్డు కూడా వేయించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క డిఎంఎఫ్టి నిధుల నుండి దాదాపు 9 లక్షల్లో పలు సంఘభవనాలు కావచ్చు, పలు సమస్యలు కావచ్చు, ఈరోజు రోలవాగు ప్రాజెక్టు కావచ్చు, ఇటువంటి సమస్యలన్నీ తాగునీటికి సాగునీటికి సమస్య కొరత లేకుండా చేసిన ఘనత సంజయ గారు కలవకుండా కైతంగా వెంట నడిచి ఆనాడు
దాన్ని ఎట్లా వినియోగించుకోవాలి, దాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలనే బాధ్యత ప్రజాప్రతినిధులు కావచ్చు, వివిధ నాయకులు మధ్య. అట్లనే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో నర్సింహపురం దాదాపు 40 లక్షల పైన అప్పుడు కొత్త సంఘాలకు నిధులు ఇవ్వడం జరిగింది. చాలా సంఘాలు ఇచ్చాం, దాంట్లో పెద్ద సంఘం రోడ్ సైడ్ జాగా ఉంది కాబట్టి అందరికంటే కూడా ఎక్కువ 9 లక్షల 20 వేల రూపాయలు ఈ శ్రీకృష్ణ యాదవ్ సంఘానికి ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. ఈ మండలంలో ఏ కుల సంఘం పెట్టలేదు. ఆ తర్వాత ఎస్సీస్ కూడా 4 లక్షల 20 వేలు ఇంకొకటి 2 లక్షల 20 వేలు పిలిస్తే స్థానం లేక ఆగిపోయింది. రామారావు సీనియర్ నాయకులు అయిపోయారు, ఎట్లా స్థలం లేదు కాబట్టి డబ్బులు వాపస్ అవుతాయి, దానివల్ల వచ్చే ఫలితం కాబట్టి ఇంత మాడిఫికేషన్ చేయబట్టి చేసి ఇవ్వడం జరిగింది. మొత్తం కలిసి 16 లక్షల 56 వేలు ఇచ్చాం. 16 లక్షల 56 వేలు చాలా లోతు ఉండింది, బాగా మంచి రోజు అంతా బాగా కట్టింది. ఇంకా ఉండే చిన్న చిన్న విజయం కాదు, అర్జెంట్ ఫస్ట్ అయితే ఇప్పుడు చిన్న గేట్లు అయితే పెట్టుకోవాలి, బాత్రూమ్ అయితే ఉండాల్సింది, ఎందుకంటే లేకపోతే పశువులు కుక్కలు అనేది లోపలికి వచ్చే అవకాశం ఉంటారు. అయితే మరి మనం చూసాం అంతకుముందు పోయిన కాలంలో చూస్తే మొత్తం పూర్వం గుర్తు చేసుకోవాలన్న ఒక చిన్న కళ్యాణ మాత్రం లేని పరిస్థితి. ఏదో బీర్ పోసుకుంటా కింద మామూలుగా బాగా తర్వాత ఒక వంటశాల లేకుండా చిన్నది అది కూడా. మరి ఆ తర్వాత మనం చాలా గ్రామాల్లో నిధులు కూడా జరిగింది. కమ్మూరులో 9 లక్షల 20 వేలు, తాళతర్మారంలో, అదేవిధంగా ఎస్టీ విలేజ్ అయిన సిద్ధరేణిగూడెంలో కోదండ రామాలయం కుర్వా వీళ్ళందరూ ఏదో పూజించుకుంటారు, అక్కడ కూడా 9 లక్షల 20 వేలు. దాంతో పాటు లక్ష్మీనరసింహ స్వామి పాదాలు వచ్చినట్టు అక్కడ కూడా 9 లక్షల 20 వేలు ఈ రకంగా ఇవ్వడం జరిగింది. చాలా గ్రామాలు ఇచ్చాం. మరి దాంతో పాటుగా మా మలేసిందరూ పొరపడు పట్టుకుంటే తెలంగాణ మా తుమ్మూరు సార్ అడిగారు అప్పుడు ఎవరు సరిగా అంత మన ముఖ్య నాయకులు ఉంటే కానీ ఆలోచన లేదు రాజేశ్వర ఆయన చెప్పింది నన్ను కూడా తీసుకెళ్ళి దర్శనం కూడా చేయించారు. ఒక నాకు ఆలోచన రాలేదు ఈ వ్యక్తిలో పెట్టడానికి తప్పకుండా ముందనే సీనియర్ పెళ్ళిందని ఊరు ఒక్కటే కంప్లీట్ అయిపోవాలి. మీరు తుమ్మూరు చాలా పెద్ద గ్రామం, అతిపెద్ద గ్రామం మాట్లాడాలి, తప్పకుండా చేస్తారని చెప్పి మరొకసారి మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇంతమంది నారాయణ గారు రమ్మని చెప్పినట్టు ఆ కాలువ మొత్తం కూడా చిత్తబడి కిందికి నీళ్ళు కొరవాయి, ఆ కింది గ్రామాలకు ముప్పై ఎప్పుడు ఇబ్బందులు నేను ఎక్కువ చదువుతున్నాను. ఎందుకంటే మోటార్ చేత ఈ రాజకీయం ఈ గ్రామాలు అన్ని కూడా తెలుసు. అప్పుడు కూడా రత్నాకాలంలో స్టేట్మెంట్ ఉంది, రెండో రెండు రెండు కాలం దగ్గర ఉండాలి అనుకున్నట్టే మా బాధకి ముందు రాసింది జరిగిన ఎప్పుడు జరిగిన అతనికి కూడా సంబంధం. సో అట్లే అని చాలా ఊళ్ళలో కళ్ళు వస్తుపోతాయి. ఈ అదృష్టానికి పైన రోజుల వరకు మీరు రాజేశ్వరుడు పిలిచింది నాకు నిధులు కావడం. అప్పుడున్న ఇప్పటి కూడా భారీ ఏఎన్సీ గురుగారు పర్యవేక్షక సభ ప్రత్యేకంగా నేను కోరగానే రివైజ్ ఎస్టిమేట్ చేసి వస్తాను దాని ఉండదు. రివైజ్ ఎస్టిమేట్ చేసి ఎందుకు తీసుకోవాలంటే అది చేయాలని చెప్పి అవన్నీ కూడా పైపు లేసి ఉంచండి. ఇది ఇక్కడ తప్ప ఎక్కడ ఏ కిరాలని నాకు తెలిసి ఉమ్మడి జిల్లాలో జరగదు. గ్రీటర్ పట్టణంలో చాలా మా దగ్గర చెప్పింది అన్నప్పుడు దానికి లైనింగ్ డబ్బులు ఉండే, అది స్పెషల్ ఉండడానికి జరిగింది. లైనింగ్ డబ్బులు ఉంటే చాలా మా దగ్గర చెప్పింది కాబట్టి ఆ లైనింగ్ డబ్బులతో బైపాస్ చేసాం. అప్పుడు తెలుగుదేశం కాబట్టి వరల్డ్ బ్యాంక్ ఎక్కడ వచ్చి సురక్షణ రెడ్డి గారు మాట్లాడు మళ్ళీ ఇక్కడ వస్తున్నా ఏ పట్టణ గ్రామంలో రాదు అందువల్ల ఇంకా కూడా చేయాలనుకుంటున్నాం. ఈ ఉన్న పరిస్థితుల్లో కాదు కానీ తప్పకుండా తర్వాత చూద్దామని చెప్పి తెలియజేస్తాం. ఇక్కడ చాలా సార్లు మనం చూస్తాం కింది నీళ్ళు ఒకటే 5 వేలు 10 వేలు నాయకులు ఇవ్వాలి, ఆ ఫోటో తీసుకోవాలి జేసీబీతో. ఇంకోటి నేను కూడా చేశాను కదా ఫోటో పెట్టి ఒక జేసీబీ పెట్టి అక్కడికి బిజికాడ పిలవాలి ఒక 10 వేలు చేతిలో పెట్టి ఫోటో వేసుకుంటే మా తమ్ముడు రాశారు పత్రికారు. కానీ అలా సమస్య లేకుండా చేశాను.